అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి పేరు కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చకపోతే రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఛార్జ్ షీట్ లో లేకపోతే జగన్ మోహన్ రెడ్డి గారు బయటపడటం అసాధ్యము అని పొడుగోలు సుధాకర్ గారు 3 కోట్ల చుట్టూ తిరిగి రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్పించారు ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి గారి సూచన మేరకే జరిగింది కాబట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు మరియు తెలుగుదేశం పార్టీ ఎర్రవనాయుడు చెప్పినటువంటి వారి యొక్క క్రక్స్ ఆఫ్ దేర్ దేర్ కేస్ ఇస్ పుట్ ఇన్ ది ఎఫ్ఐఆర్ ఇది 2011 నాడే 17/8/2011 నాడే మీ తండ్రి గారి మీద జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఇద్దర్ని కలిసి వార్ చేర్చారా లేదా నా మీద ఎందుకమ్మా పడతావు డిసెంబర్ 2011 నాడు నేను ప్రైవేట్ కంప్లైంట్ ఇయడం జరిగింది డిసెంబర్ 2011 ఇది 17/8/2011 నాటికే మీ తండ్రి గారి పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చబడిందా లేదా నాకు జగన్ మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎవరో కూడా తెలియదు వారి ముఖం కూడా నేను చూడలేదు నిజంగా వారి ఎవరో కూడా తెలియదు వాళ్ళు చూడలేదు నేను ఒక కడుపు మండినటువంటి పరిస్థితి మీకు ఉండి ఉండాల రక్తం పంచుకున్న బిడ్డగా మీకు ఉండి ఉండాల ఎన్టీఆర్ గారికి తెలుగుదేశం పార్టీ వెన్నుపోటు పొడిచినట్టే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ గారికి వెన్నుపోటు పొడిచింది పడవలేదా వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత ఆయన పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా వీళ్ళు వారసులని చెప్పుకుంటున్నారా సిగ్గు లేకుండా వీళ్ళు వారసులని చెప్పుకుంటున్నారా